గీత గోవిందం లాంటి హిస్టారికల్ విజయం తర్వాత విజయ్ దేవరకొండ నటించిన నోట భారీ డిజాస్టర్ గా మిగిలిపోగా అప్పటికే నెట్ లో లీక్ అయిన టాక్సీ వాలాపై ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్ సమయానికి ఒక సింపతి ఏర్పడింది. ఇక సినిమా మొదటి ఆటకే మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో మౌత్ టాక్ భారీగా స్ప్రెడ్ అవడం వల్ల సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ప్రవాహం సృష్టిస్తూ దూసుకుపోతుంది. సినిమా మొత్తం మీద 5 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలలో 10.8 కోట్ల రేంజ్ లో షేర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అందులో నైజాం లో 4.1 కోట్లు, సీడెడ్ లో 1.05 కోట్లు, టోటల్ ఆంధ్రాలో 5.65 కోట్ల షేర్ను వసూలు చేసింది ఈ సినిమా. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.85 కోట్లు, టోటల్ ఓవర్సీస్ లో 1.7 కోట్ల షేర్ ను సాధించింది ఈ సినిమా. దాంతో 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 14.35 కోట్ల షేర్ ను అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 25 కోట్ల మార్కును క్రాస్ చేసింది. కాగా సినిమాను రిలీజ్ కి ముందు 18 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు వార్తలు వచ్చినప్పటికీ తర్వాత నిర్మాత చాలా ఏరియాలలో సినిమాను ఓన్ గా రిలీజ్ చేసుకోబోతున్నాడు అని డిసైడ్ అవ్వడంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మిగిలిన ఏరియాలో టోటల్ గా కలుపుకొని 7 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. ఆ బిజినెస్ కి సినిమా 8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల్లోనే ఏకంగా 14.35 కోట్ల షేర్ను అందుకుని డబుల్ ప్రాఫిట్ ను ఆల్మోస్ట్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక రోబో 2 వరకు సినిమా కలెక్షన్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తుండగా టోటల్ గా సినిమా లీక్ అయినప్పటికీ అంచనాలు ఏమీ లేకుండా రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ వసూలను సాధించి రియల్ బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది టాక్సీ వాలా సినిమా. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.